వాస్తు ప్రకారం ఇంటికి తులసి చెట్టు ఏ దిక్కున ఉంటే మంచిది? ఆప్షన్ ఏ ఈశాన్యము, ఆప్షన్ బి తూర్పు, ఆప్షన్ సి ఆగ్నేయము, ఆప్షన్ డి పైమూడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానము పైమూడు. పై మూడు స్థానాలలో అంటే తూర్పులో కానీ మనం ఈశాన్యంలో కానీ ఆగ్నేయంలో కానీ తులసిని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఏ దిక్కులో మనం తులసిని ఏర్పాటు చేస్తుంటామో అది ఏర్పాటు చేయడానికి తగిన నియమాలు ఉంటాయి. ఉదాహరణకి మనం ఈశాన్యంలో తులసిని పెట్టాలనుకుంటే మనము భూమిపైనే పెట్టాలంటే భూమిని తవ్వి అందులోనే తులసి గింజలు వేసేసి అట్లా ఒక తులసి వనంలాగా ఏర్పాటు చేసి పెట్టుకోవాలి భూమి పైన. అక్కడ తులసి కోట కట్టకూడదు. అలాగే తూర్పులో మనం ఒకవేళ తులసిని ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడ కుండీలో ఏర్పాటు చేసుకోవాలి. చిన్నపాటి అంటే ఎక్కువ బరువు లేనటువంటి కోట కట్టుకోవచ్చు, లేదా మామూలుగా కుండీల్లో తులసి పెట్టుకుని ఆ కుండీలు పెట్టే స్టాండ్స్ దొరుకుతాయి, ఆ స్టాండ్స్లో ఈ కుండీ పెట్టుకొని అక్కడ కూడా తులసిని ఆరాధన చేసుకోవచ్చు. ఆగ్నేయంలో తులసిని అక్కడ ప్రతిష్ఠించుకోవాలనుకుంటే దక్షిణ ఆగ్నేయంలో కాకుండా తూర్పు ఆగ్నేయంలో తులసి మామూలుగా కుండీల్లో పెట్టి స్టాండ్స్లో పెట్టి కానీ, లేకపోతే భారీగా తులసి కోట నిర్మాణం చేసి కానీ మనం చక్కగా తులసిని అక్కడ ప్రతిష్ఠించుకోవచ్చు. కానీ తులసిని ఒక్క లక్ష్మీ తులసిని మాత్రమే ప్రతిష్ఠించుకోవలసి వస్తే ఆగ్నేయం ద బెస్ట్. మనం రెండు మూడు లక్ష్మి అంటే రామలక్ష్మి, తులసి లక్ష్మి, కృష్ణ రామ తులసి, కృష్ణ తులసి, ఇట్లా రెండు మూడు రకాల అడవి తులసి అని ఉంటాయి. ఇట్లాంటి రకరకాల తులసి మొక్కలను కలిపి నాటుకోవాలనుకుంటే భూమిని క్షేత్రంగా చేసుకొని వీటిని అన్నింటినీ అక్కడ ఈశాన్యంలో ప్రతిష్ఠించుకోవాలి. కేవలం రెండు లక్ష్మీ తులసి, కృష్ణ తులసి రెండింటిని మాత్రమే మనం ఆరాధించాలనుకుంటే తూర్పు బెస్ట్ ప్లేస్. సో ఈ మీకు ఏ విధంగా కావాలో అది ముందు నిర్ణయం చేసుకొని దానికి తగిన దిక్కులో మీరు తులసిని ప్రతిష్ఠించుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి.